దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మెడిటేషన్ సిలువ మీద యేసయ్య చేసిన సిలువ యాగాన్ని, సిలువ యజ్ఞాన్ని, సిలువ మీద యేసయ్య పలికిన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం ప్రపంచమంతా. దాన్ని ముఖ్యంగా మనం కేటగరైజ్ చేసి ఒక 7 మాటల్లో తీసుకుని ఒక్కొక్క మాట మీద ధ్యానం చేస్తుంటాము. అయితే అది తప్పకుండా మనం ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి సంఘంలో జరుగుతుంది. కాకపోతే సిలువ మీద జరిగే పరిస్థితులని ద విజన్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ అంటారు. సిలువ మీద ఉన్న యేసయ్యని మనం ఏ విధంగా చూస్తున్నాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. మన రక్షణకు కూడా అది ఒక ముఖ్యమైన, అదే ముఖ్యం అన్నమాట. యాక్చువల్ శిల మీద యేసయ్య చనిపోయిండు, తిరిగి లేచిండు, ఇప్పుడు పరలోకంలో ఉండడని మనకు అందరికీ తెలుసు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అయితే శిల మీద జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అంతా కూడా మనం ఎంత సీరియస్గా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాము, దాన్ని బట్టి మన పాప క్షమాపణకు అది రీజన్ అవుతుంది. సో హౌ వి విజువలైజ్ ద అగోనీ ఆన్ ద క్రాస్ దట్ మ్యాటర్స్ టు అవర్ శాల్వేషన్. రక్షింపబడ్డ కూడా మరలా సిలువ వేయబడుచున్న సిలువ వేస్తున్నారు ప్రతి దినం అని పౌలు అంటారు. యేసయ్య రక్తంతో కడగబడ్డానికి కూడా మళ్ళా యేసయ్యకు వ్యతిరేకంగా పనులు చేసే పరిస్థితి కూడా తీయడానికి కారణం ఏంటంటే సిలువ మీద జరిగిన ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ని మనం కనెక్ట్ కాకపోవడమే. సైతాన్ చేసిన ఒక పెద్ద, ఇప్పుడు సంఘాలలో సైతాన్ వాడు చేసే పరిచర్య ఏంటంటే రక్షణ లేనోడు ఎట్లా, వాడికి రక్షణ లేదు కాబట్టి వాడు ఎక్కువ ఫోకస్ చేయడు. రక్షింపబడుతున్నావు కాబట్టి మనము పర్ఫెక్షన్లకు రాకుండా ఉండడానికి, యేసయ్యకు సిలువ మీద ఉన్న ఆ అనుభవం మనకు రావద్దని వాడు వీలైనంత వరకు మనం సిలువకు దూరం చేస్తుంది. కాబట్టి నేను ఈరోజు కొన్ని 2-3 విషయాలు బైబిల్లో సిలువ మీద ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు అన్నిటి నేను 2-3 చెప్పేసి మనము కంక్లూడ్ చేస్తాము. ఎట్లాగైనా ఈరోజు మనం చర్చకున్నప్పుడు మళ్ళీ ప్రతి మాట మీద మనం డిస్కస్ చేస్తాము, మెడిటేషన్ ఉంటుంది కాబట్టి. అయితే యేసయ్య సిలువ పోకముందు జరిగిన లాస్ట్ 7 డేస్ ఆఫ్ క్రైస్ట్ అని మనం దాని మీద ఫోకస్ చేసినాం. అసలు ఏ విధంగా సిలువ దగ్గర వరకు యేసయ్య పోవాల్సి వచ్చింది, పోవడానికి యేసయ్య ఎటువంటి స్టెప్స్ తీసుకున్నాడు, ఇక్కడ అవాయిడ్ చేసిండు, ఎక్కడ ఇన్వాల్వ్ అయిండు. కొన్ని దగ్గర దేవుడు ఎస్కేప్ అయిపోతాడు, నేను అది చూపిస్తారేమో. తర్వాత బైబిల్లో రికార్డ్ చేసింది ఖచ్చితంగా ఇది నెరవేరిందని చెప్పడానికి యేసయ్య సిలువ మీద జరిగినాక ఉన్న రెఫరెన్స్ లేఖనాలను బట్టి యేసయ్య సిలువ వేయబడ్డాడు అంటాడు. లేఖనాలను ఆధారంగా చేసుకుని ఆయన దప్పి కొనుచున్నాను అని అంటాడు. ఈ లేఖనాలన్నీ కూడా యేసయ్య కంటే ఒక 500 సంవత్సరాల ముందే రాయబడ్డవి, నెరవేరుతున్నాయి. అవన్నీ యేసయ్య కోట్ చేస్తూ ఉంటారు. అంతకంటే 1000 సంవత్సరాల ముందు దావీదు చెప్పిన మాటలు కూడా యేసయ్య రిఫర్ చేస్తూ ఉంటారు సిలువ మీద మాట్లాడు. ఇది ఓన్లీ యూదులకే సంబంధించింది కాదు, యూదులు కాని వాళ్ళు కూడా వాళ్ళ మత గ్రంథాలు వెతికితే అండ కూడా సిలువ కనిపించేటట్టు యేసయ్య కొన్ని పరిస్థితులు క్రియేట్ చేసింది. అది కూడా మన బైబిల్లో రాసింది. సో పార్షల్గా దేవుడు ఎట్లా చేసిందంటే ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కడు, ఆది మానవుడు, భాషరానుడు నుంచి మొదలు పెట్టుకుంటే కొత్త అడవిలో బతికేట ఆయన కూడా వాళ్ళ ఆచారాలు, వాళ్ళ నమ్మకాలన్నీ కూడా నెరవేర్చింది సిలువ మీదనే అని తెలవడానికి చేసింది. పెద్ద ఇప్పుడు ప్రపంచంలో పెద్ద మతం ఏంటంటే ఇస్లాం, క్రిస్టియానిటీకి ఆల్మోస్ట్ కంపేరబుల్గా డెవలప్ అవుతుంది బాగా అంటే ఇస్లాం. ఇస్లాం కూడా సరిగ్గా ఫాలో అయ్యేటోడు ఉంటే తప్పకుండా అబ్రహాం చేసిన ఇస్సాకు బలి ఉంటుంది. వాళ్ళు ఇస్మాయిల్ అంటున్నారు, ఇస్మాయిల్ అయినా ఇస్సాక్ అయినా కూడా బలి అయిందా కాలేదా అంటే బలి కాలేదు. బలి బదులు దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక మేకను దేవుడు గొర్రె పొట్టేలను అర్పించింది. సో సాక్రిఫిషియల్ డెత్ అనేది ఒకటి అవసరము. దాని కొరకు ఈ డెత్ మనం కాదు, మన ప్లేస్లో ఒకరిని ఇంకొకరిని ఆల్టర్నేట్గా అరేంజ్ చేయొచ్చు అనే ఒక ప్రొవిజన్ను దేవుడు క్రియేట్ చేసింది.
అందుకనే కదా ఇస్మాయిల్ అయినా ఇస్సాక్ అయినా రక్షింపబడ్డాడు, ఎందుకంటే ఆయన ప్లేస్లో అప్పుడు ఒక పొట్టేలు అర్పించిండు కాబట్టి ఆయనకు స్పేర్ చేసిండు దేవుడు. లేకుంటే చలో మాఫ్ అయిపోయింది, 5 సార్లు నమాజ్ చేసి అందరికి అది చేస్తే రక్షణ కలుగుతా అంటే కాదు, ఎట్లయితే బక్రీద్ అని ఒక పండుగ చేస్తున్నావు, ఎందుకు అర్పిస్తావు, అర్పించద్దు కదా. ఒక ముస్లిం ఒకవేళ సీరియస్గా ఆలోచిస్తే వాడు ఖచ్చితంగా ఏసఐ దగ్గరికి వస్తాడు. హిందువుల ఆచార ప్రకారం కాబట్టి, హిందూ సాంప్రదాయ ప్రకారం కాబట్టి కూడా అక్కడ కూడా ఒకటి అజామేధం అంట, అశ్వమేధం అంటేనేమో రాజులు రాజ్యాలను ఆక్యుపై చేస్తూ ఉంటారు. పాప పరిహారం కావాలంటే దేవదూతలు దేవతలు అందరూ దేవుని అందరూ కలిసి ఇంద్రుని దగ్గరకు పోయి మా పాపాలను ఎట్లా క్షమించాలంటే, ఇంద్రుడు అంటే నేను కూడా పాపం ఉన్నాను, నేను ఎట్లా క్షమించుకోవాలి నా పాపాలను. ఇదంతా హిందూ దాంట్లో వేదాలలో రాసి అంటే రాసుకుంటే పాప పరిహారం కొరకు ఏం చేయాలంటే ఒక అజామేధం అని ఒకటి చేశారు. అది ఎట్లా చేయాలంటే సేమ్ శిలువ మీద ఏసేం చేసినట్టే, దాని మీద బట్టలు వేస్తారు, ఆ మేక మీద ఉన్న బట్టలు తీసి చీట్లు వేసుకొని పంచుకోవాలని ఉంటారు. ఆ మేక ఒక్క బోన్ ఇరగకుండా దాని రక్తం అంతా తీసేయాలని ఉంటారు. ఆ మేక బదులు ఇంకొక మేకని అడవిలకు పంపించేయాలి, పంపించినాక ఆ మేకని మాత్రమే బలి ఇవ్వాలి, 2 మేకలు తీసుకోవాలి, ఒక మేకని స్పేర్ చేయాలి, ఒక మేకని బలి ఇవ్వాలి అని. లేవియ కాండంలో అది ఉంటుంది. సో అది ఒక చెక్క మీద పెట్టి ఆ మేకని ఆ మేకకున్న 4 కాళ్ళకు మేకతో కొట్టేయాలి, దాన్ని చేసి కొట్టినాక అది కదలకుండా ఉంటుంది, అప్పుడు దాని నుంచి ఒక్కొక్క రక్త బొట్టు అంతా తీసేయాలి, అట్ట చంపాలి, దాన్ని చంపి మళ్ళీ దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి, అప్పుడే పాపాలు పోతాయని. ఇది ఒకవేళ ఎవరైనా హిందువు నిజంగా వేదాలను పట్టుకొని లేదు, నిజంగా ఈ రక్షణ కలుగు ఎవరి ఎట్లా దొరుకుతుంది మనకు పాపాల నుంచి పరాశుద్ధం కలుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. నిజం ఈ అన్ని జంగటలు ఉంటే ఈ దేవుడు ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క దగ్గర సైతాన్ గారు ఏ విధంగా మనల్ని డిస్ట్రాక్ట్ చేద్దామన్నా కూడా ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఒక ఆది మానవుడు అంటారు, పోయి మాయన్ సివిలైజేషన్ అంటే ఇప్పటికి ఉన్నది, సౌత్ అమెరికాలో పోతే ఉన్నది, మన ఈజిప్షియన్ పిరమిడ్స్ కంటే పాతవి ఉన్నాయి అక్కడ. వాళ్ళు కూడా బలి ఇస్తుంటారు, మనిషి నరబలి ఇస్తేనే ప్రశాంతి కలుగుతుందని నా బలి ఇస్తుంటారు. బలి ఇవ్వడానికి ఒక గోపురంలా కట్టి ఆ పైన అక్కడ బలి ఇస్తారు, చేసి దాన్ని బ్లడ్ అంతా కిందికి గారాలని. సో ప్రపంచంలో ఎక్కడైనా కూడా తప్పకుండా రక్త ప్రోక్షణతోటి పాపక్షమాపణ జరుగుతుంది. ఆ రక్త ప్రోక్షణకు కారణం ఏముండాలంటే అది నిర్దోషమైనదై ఉండాలి. అక్కడ ఏసయ్య ఖచ్చితంగా బయటకు వస్తుంది, ఆయన లోపల ఏ దోషము లేదని. మనం ఇన్ని రోజులు మెడిటేషన్ చేసినప్పుడు ఏసయ్యని మత పెద్దలందరూ కూడా ఆయనని పరీక్షిస్తారు, తర్వాత రోమన్ లా ప్రకారం కూడా ఆయన పరీక్షిస్తారు. పిలాతు రోల్ వచ్చినప్పుడు పిలాతు అంటాడు అనమాట, అన్ని ఇంటరాగేట్ చేస్తారు, చేసి ఏం చేసినాను అని ఈయన లోపల నాకేం తప్పు అనిపిస్తలేదు అని. అబద్ధాలతోటి అబద్ధ సాక్ష్యం బలిపిస్తారు వాళ్ళతో వివిధ మత పెద్దలు, కానీ అబద్ధాలు కూడా నిలబడవు అక్కడ, ఒకరికొకరు పొంతన లేకుండా ఉంటుంది కాబట్టి ఆయనను ఏం చేయలేకపోతుంది. ప్రధాన యాజకు నుంచి మొదలు పెట్టుకుంటే ఇంజస్టిస్ తోటే ఏసైన సిలువ వేయడానికి ప్రయత్నం, ఆయన లోపల ఒక్క మిస్టేక్ దొరకదు అన్న. ఇవన్నీ కూడా ఏసయ్యకు ముందే తెలుసా, ఇవన్నీ జరుగుతాయి, ఆయన కూడా నేను సిలువ వేయబడాలి, అందుకే ఆయన ఏర్పరచబడిన కూడా ఒకడు నన్ను అప్పగిస్తాడని తెలుసు, కానీ వాళ్ళు ఉండనిస్తాడు వెంటనే. ఒక టైం వరకు ఉండినాక వాడి లోపల సైతాన్ ప్రవేశిస్తుంది, వాడు వాని ఆలోచన విధానాన్ని సైతాన్ ఎంగేజ్ చేస్తాడు. యోహాను సువార్తలో ఎక్కువ రాసింది దాని విషయం. పస్కా పండుగ అనేది ఒకటి దేవుడు క్రియేట్ చేసి అంతకంటే ముందే ఐగుప్తులో ఉన్నప్పుడే దాన్ని మొదలు పెట్టిస్తాడు, అక్కడ రిడెంప్షన్ అనేది అక్కడ మొదలు పెడతాడు. సో ఈజిప్షియన్ హిస్టరీలో చూస్తే అదే ఉన్నది వాళ్ళు. ఇప్పుడు గాజాలో కొట్లాట అవుతున్నది, వీళ్ళని ఐగుప్తుకు పోదామంటే ఐగుప్తు నుంచి రాణిస్తలేదు. ఒక బార్డర్ ఇజ్రాయెల్కి ఈజిప్ట్ ఉంటుంది,
బార్డర్ని కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఈజిప్ట్ వాళ్ళు ఈ పాలస్టీన్ వాళ్ళని లోపలికి రానిస్తలేదు, కన్నుంచుతున్నారు. ఇజ్రాయెల్ ఈజిప్ట్ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే, ఈ 5 డే వార్ అయినప్పుడు ఈజిప్ట్ని ఎక్కువ చేసినారు, అటాక్ చేసింది ఇజ్రాయెల్. 2000 సంవత్సరాల దేవుని చిత్తం నెరవేర్చడానికి ఒక ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు మళ్ళీ ఏర్పరచినారు. ఏర్పరచుకుని ఉండడానికి పుట్లాట జరిగినప్పుడు ఐగుప్తు నుంచి వచ్చిన సైన్యాలు 1:10, 1:20 రేషియోల యుద్ధ ట్యాంక్స్ అవన్నీ వచ్చినాయి, కానీ వాటి అన్నింటినీ నాశనం చేయాలి ఇజ్రాయెల్. ఇప్పటికీ ఈజిప్ట్ వాళ్ళకు ఇజ్రాయేలీలు అంటే ఒకప్పుడు మన కింద బానిసలా ఉన్నారు, ఒకప్పుడు దీంట్లోనే ఒకడు మనల్ని ఏరిండు, తర్వాత వీళ్ళు ఒక సపరేట్ దేశం. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు కూడా పస్కా ఏ విధంగా చేయాలి, అదే సేమ్ ప్రొసీజర్లో మనం ఫ్రీడించండి. ఇవన్నీ బైబిల్లో ఎంత సిస్టమేటిక్గా రాసిందంటే, ఇవన్నీ తెలిసినాక యేసయ్యకు చాలా ప్రియుడైన శిష్యుడు యోహాను రాసినవి 2-3 చెప్తాను. శిలువ మీద మాటలన్నీ తప్పకుండా అందరం మనం ధ్యానిస్తాం కాబట్టి, శిలువకు ప్యారలల్గా జరిగిన ఇన్సిడెంట్లో 1-2 చెప్పేసి నేను ముగిస్తాను ఈరోజు, తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్తలో మొత్తం యేసయ్య జీవితంలో శిలువ భూకంపం జరిగిన 1 వీక్ 10 డేస్ సేవ్ మొత్తం అదే యోహాను సువార్తలో రాసి, అందరి సువార్తల్లో ఒక్కొక్క ఏరియాని కవర్ చేశాను. కొన్నేమో మత్తయి నుంచి మొదలు పెట్టుకుంటే యేసయ్య పుట్టుక నుంచి, యేసయ్య జీనియాలజీ నుంచి మొదలు పెడతారు, లూకా వచ్చే వరకు లూకా ఇవన్నీ పరిశీలించి ఎక్కడ మెన్షన్ చేయలేదో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏందో అది లూకా రాస్తుంది. అందరికంటే ముందర ఇవెవ్వరు రాయకముందే పౌలు ద్వారా దేవుడు రాపిస్తాడు సంఘాలకు లెటర్స్. అరే ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లేదా, మనకు తెలిసిన యేసయ్య జీవితం గురించి అని ఈ 4 సువార్తికులు రాసుకుంటారు. మార్కు రాసినది, మార్కు రికార్డ్ చేసిన సబ్జెక్ట్ వేరే ఉంటుంది. ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, కానీ ఒక్కొక్కటి కాంప్లిమెంట్ అయింది. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క విధంగా యేసయ్య జీవితాన్ని చూసింది రా చివరి దినాలు. ఇవన్నీ మనకు చూపించినప్పుడు మనం ఇప్పుడు ఎట్లా శిలువను చూస్తున్నాం అనేది సబ్జెక్ట్ అన్నమాట. ఈ ఫ్యాక్ట్ అంతా బైబిల్ నాలెడ్జ్ సంపాదించుకొని ఏం చేస్తున్నాం మనం కూడా ఇప్పుడు శిలువను చూస్తున్నాము. ఆ ఈ శిలువ ఇప్పుడు మన ముందు ఎదురుగా లేదు, కానీ తప్పకుండా జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడ్డాడు అంటే అప్పటి నుంచి అది ఎగ్జిక్యూట్ అయితేనే ఉన్నది. ఇప్పుడు మనం ఎట్లా విజువలైజ్ చేయాలి సిలువని, ఎట్లా చేస్తే మనకు లాభం అవుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దానికి ప్రాపర్ ఎవిడెన్స్ ఏంటంటే యోహాను సువార్త రాసి. యోహాను ఏమంటాడంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం ఉంటుంది. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక ఎరుసలేము వెళ్ళేటప్పుడు జరిగిన కొన్ని సూచక క్రియలు ఇంపార్టెంట్ ఉన్నాయి. దాంట్లో ఏముంటుంది అంటే, ఒకడు ఆ విశ్రాంతి దినం రోజు బెతిస్తే అనే కోనేర దగ్గర ఎరుసలేము ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటారు, గొర్రెలను నీళ్లు తాపడానికి అంతా ఉంటారు పెద్ద కోనేరు. అక్కడ ఒక దూత వచ్చి కదిలించినప్పుడు హీలింగ్ అవుతా ఉంటుంది. అక్కడ ఏసయ్య ఎరుసలేము పోయేటప్పుడు ఫస్ట్ చేసే పని అదే, విశ్రాంతి దినం ఆచారాన్ని ఉల్లంఘించుకుంటే యేసయ్య ఒక గొప్ప కార్యం చేస్తారు. అది ఎట్లుంటుంది, 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆ దినం విశ్రాంతి దినం కనుక 5:10 ఉంటుంది. విశ్రాంతి దినం కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరిగెత్తుకుని తగది అని స్వస్థత నుండిన వాళ్ళతో చెప్పింది. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిగెత్తుకుని నడవని నాతో చెప్పాను కాబట్టి నేను పోయినా. దాని తర్వాత ఉంటుంది చూడు, ఆయన ఎవడో స్వస్థపరిచి ముందున వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండేది కనుక యేసు తప్పించుకొని పోయాను. హీల్ చేసినాక యేసయ్య హైలైట్ కాకుండా ఎంబడి చిన్న అంత గుంపు తయారయ్యి అంత దేవాలయంలో దాని గురించి డిస్కషన్ అయ్యి, ఈయన ఎవరు మంచిగా చేసిండు అంటే, ఏమో నన్ను ఒక ఆయన మంచిగా చేసిండు, నన్ను పరిపెత్తుకుని నడవమంటే నేను నడిచినా మంచిగా అయిపోయింది.
ఇప్పుడు ఏసయ్య సైలెంట్ గా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ అదే ఉంటుంది, 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఉంటుంది. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రం అనగా దాటి వెళ్ళను. రోగులేళ్ళు ఆయన చేసిన సూచక్రియలు చూసి బహుజనులు ఆయన వెంబడించిది. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించను. అంజూరపు చెట్టు మీద దాన్ని చెప్పించేది అన్నిటికంటే ముందర జరుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు పస్కా అనే పండుగ దగ్గర వచ్చిన యెరూషలేం దగ్గర యెరూషలేం పోయినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అప్పుడు జనసమూహం ఎంతమంది ఉంటారంటే వాళ్ళకు ఇవ్వడానికి ఆ చిన్నపిల్లల దగ్గర తీసుకొని అప్పుడు ఆ గొప్ప పని చేస్తుంది. 5 రొట్టెలు 2 చేపలు దాన్ని దేవుణ్ణి వీరి ప్రార్థన చేసినప్పుడు 5000 మంది కంటే ఎక్కువ మంది తినగలరు. అది చేసినాక కూడా ఏసఐ పబ్లిక్ని అవార్డు చేస్తున్నాను. ఇంత ఇంత అటెన్షన్ ఏసఐ మీదకి రావాలి, కాకపోతే ఏసఐ అవైలబుల్ అని ఇవన్నీ ఏసఐ ముందే తెలిసినాను. యోహాన్ సువార్త ఎక్కువసార్లు దాని గురించి రాసిందాం. 13వ అధ్యాయం ఉంటాయి, యోహాన్ సువార్త 13వ అధ్యాయంలో 13, 16 అన్ని ఏసఐ అన్ని తెలిసే చేస్తుంటారు అన్నమాట. మనకు కూడా ఇప్పుడు ఏసఐ గురించి ఎంత తెలుసు అనుకుంటున్నామో తెలిసి మనం ఏం చేస్తున్నాము అనేది సిలువని రిలేట్ చేస్తున్నారు అన్నమాట. 13వ అధ్యాయం 23వ వచనం వాడు ఆ ముక్క పుచ్చుకున్న సాతాను వాడిని ప్రవేశించాను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వాడితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అని వాళ్ళు శిష్యులు అనుకుంటుంటారు. యేసైకి ముందే తెలుసు వాడు అప్పగించడానికి పోతుంటారు. యూదాయిస్కరియోతు యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి ఒక ముక్క విచ్చి అనిపిస్తారు. అంతకుముందు కూడా యేసయ్య బ్లెస్ చేసినప్పుడు 5000 మందికి ఇస్తారు కదా, అప్పుడు కూడా యూదాయిస్కరియోతుని అందరి పంచటూళ్ళలో వాడంటారు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక రొట్టె విరిచి ఇది నా శరీరము, ఈ ముక్క ఎవడు తీసుకుంటాడో వాడే నన్ను అప్పగిస్తుంటాడంట. అనకముందు ఇస్కరియోత్ యూద మనసులో అదేంటుంది అంటే సైతాను వాడిని అంతకుముందే ఉంటాడు. 13వ అధ్యాయం ఉంటుంది. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోత్ యూద హృదయంలో అపవాది అంతకుముందే ఆలోచన పుట్టించి ఉండెను. కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగింపనని తాను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చినని దేవుని యుద్ధకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అని స్టార్ట్ చేశారు. యేసు ఆ తెలిసి ఏం చేసినంటే యేసయ్య శిష్యులందరినీ లైన్లో నిలబెట్టి ఇస్కరియోత్ యూదతో సహా వాళ్ళందరికి ఆయన ఆయన షర్ట్ ఇప్పేసి ఆయన రుమాలు తీసుకుని వాళ్ళ కాళ్ళని గడుగుతుంది. తర్వాత పస్కా జరుగుతుంది. అప్పుడు ఒక రొట్టె వేసి యూదా ఇస్కరియోతుకి ఇచ్చినప్పుడు వాళ్ళ లోపల సైతాన్ ప్రవేశిస్తారు. ప్రవేశించక ముందే వాని మైండ్ని సైతాన్ని ఎంగేజ్ చేస్తాడు. సో యేసయ్యకు వ్యతిరేకంగా పనిచేసేట వాళ్ళందరికీ కూడా సైతాన్ చేసేది ఏంటంటే డైరెక్ట్ దేవునికి వ్యతిరేకంగా ఎవరు చేయాలంటే రారు. కాబట్టి సైతాన్ ఫస్ట్ చేసే పని ఏంటంటే మైండ్ మీద పని చేస్తుంది. అందుకని వాళ్ళు కావాలి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోత్ యూద హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. సో శిలువ రక్తముతోటి మనకు పాపక్షమాపణ ఎట్టగలుగుతుంది అంటే మన ఆలోచనలను కడుగుతుంది అనమాట ఏసే శరీరం ఏసే రక్తం. అందుకని అన్నాడు అనమాట, తీసుకున్నప్పుడు తీసుకోక ముందు మీరు ఆలోచించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని. ఎందుకన్నా మన ఆలోచన విధానంతో పాపం ప్రవేశిస్తుంది. సిలువను చూసినప్పుడు కూడా మనం ఎట్లా ఆలోచిస్తున్నాం సిలువ విషయం. ఇవి నెరవేరడానికి పారాబిబ్లికల్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి. అది ఎంత బాగున్నాయంటే లేవియ కాండంలో ఒకటి ఉంటుంది. లేవియ కాండంలో ఏమని రాసిందంటే రెండు పాప పరిహారం చేయడానికి రెండు అవసరం ఉంటుంది. పళ్ళు ఇవ్వడానికి 2 మేకలు తీసుకోవాలి. వివేకాండం 16వ అధ్యాయం ఉంటుంది, అది కొంచెం చెప్తాను నేను. తర్వాత ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్ ఏసై ఇచ్చినది యూహాను రికార్డ్ చేసిన చివరి మాట
తండ్రి నా ప్రాణం అప్పగించుకుంటున్నానని చెప్పేసి, ఆత్మను అప్పగిస్తున్నానని యేసయ్య లూకాసు వార్తలు రాసి ఉంటారు, ఎక్స్క్లూజివ్గా రాసి ఉంటారు. లేవియ కాండంలో కూడా ఏముంటుందంటే దహన బలి పాప పరిహారాలు రెండు బలులు అర్పించడానికి ప్రొసీజర్ ఉంటుంది. అహరోను ఇద్దరు కుమారులు కూడా ఆ బలి అర్పించే దగ్గర వాళ్ళు అక్రమం చేస్తే వాళ్ళిద్దరు చనిపోతారు. చనిపోయినాక వాళ్ళని చంపిన తర్వాత రికార్డ్ చేసింది ఈ లేవియ కాండం 16వ అధ్యాయం. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తరువాత అని స్టార్ట్ అవుతుంది ఆ చాప్టర్. అప్పుడు అర్పించినప్పుడు మరియు అతడు ఇస్రాయేల్ ఎదుట ఎదుటకు పాప పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేలు తీసుకొని రావాలి. పాప పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలు తీసుకొని రావాలి. రెండు తీసుకొని వచ్చినప్పుడు రెండిట్లో ఒకదాన్ని ఏమో ప్రత్యక్ష కూడా ముందు పెట్టాలి దాని మీద. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటి, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటి, రెండు మేకల మీద రెండు చీట్లు వేయవాలి. ఒకటి విడిచిపెట్టే మేక అని ఉంటుంది, ఒకటి అర్పించడానికి ఒక మేక. సో విడిచిపెట్టే మేకనే అజాజేల్ అంటదని కింద ఫుట్ నోట్ రాసింది. అజాజేల్ అంట అజము, అజము అంటే మొగదేనా, మొగ మేక పిల్ల. ఆ మొగ పిల్ల ఆ ఒక పిల్లని వదిలేయాలంటే ఒక దాన్ని బలియాలి. అది ఎట్లా రికార్డ్ చేస్తుంది మళ్ళా లేవియ కాండం 16వ అధ్యాయం ఉంటుంది. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేల్ పాపములను గూర్చి అనగా వారి దోషములన్నీ వారి అతక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపించవాలని. ఇది పాప పరిహారార్థ బలి చేసినప్పుడు చేయాల్సిన ప్రక్రియ. ఇది మనకు మార్కు సువార్తలో రాసి ఉంటుంది, ఎవరు రికార్డ్ చేయలేదు. మార్కు రాసి ఎందుకు రాసిందో కూడా తెలియదు, ఆ ఫ్యాక్ట్ రాసి వదిలేసిందని. నేను మార్కు సువార్తలు చూపిస్తాను. అది ఇక్కడ సిలువ మీద జరిగిన ప్రతి ఒక్కటి మెటికులస్గా చూస్తున్నాం, కానీ అదర్ సైడ్ ఆఫ్ ద క్రాస్ ఎంత నెరవేర్చిందంటే దేవుడు. మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 50వ వచనం తర్వాత ఉంటుంది. నేను ప్రతిదినం దేవాలయంలో మీ వద్ద నుండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకునలేదు, అయితే లేఖనమును నెరవేరినట్టు ఇలాగూ జరుగుతున్నదని చెప్పాను. యేసయ్య 49వ వచనం చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు, ఆయన శిష్యులు అందరూ పారిపోతారు. అయితే ఆ పారిపోయే టైంలో జరిగిన సన్నివేశం రాస్తారు చూడు. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతన్ని పట్టుకునేది, అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. ఇది మార్కు ఒకడే రికార్డ్ చేసిండు. ఎవడో వీడు వచ్చింది ఎవరో తెలియదు, వాడి మీద బట్టలు పట్టుకుందామంటే వాడి బట్టలన్నీ అక్కడిని వచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ ఫ్యాక్ట్ ఇది ఒకటే చిన్న ఒకటే వచనం రాసిండు. అది ఎందుకు రాసిందంటే అజాజేల్ అనే రెండు మేకలు తీసుకొచ్చినప్పుడు పాప పరిహారార్థంగా ఒక మేకను ఉంచాలి, ఇంకొక మేకను వదిలేయాలి అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. అది నెరవేరాలి లేవియ కాండంలో రాసి, అది నెరవేరడానికి ఇక్కడ జరిగింది. సేమ్ ఇదే అజామేధం అని మన భారతీయ మత గ్రంథాలలో రాసి ఉంటుంది, సేమ్ ఇట్లానే రాసి ఉంటుంది. బలి చేయడానికి రెండు తీసుకురావాలి, ఒకదాని మీద ఈ పాపాలన్నీ ఒకదాన్ని మోయాలి, ఒకటేమో దాన్ని రిలీజ్ చేయాలి. దీన్ని సింబాలిక్గా మనం తీసుకుంటే మనం యజ్ఞమై కావాలి, మన ప్లేస్లో ఏసయ్య చనిపోతాడు, మనం రిలీజ్ అయినాం. ఆ వదిలిపెట్టబడిన మేకలాగా మనం బయటకు వచ్చేసినాం, మనం బతికినాం. ఎందుకంటే బలి అయ్యే మేక ఒకటి ఉంది మన కోసం. అదే కాన్సెప్ట్ని ఇస్లాంలో పోతే కూడా ఉంటాయి. ఇస్సాకు బదులు ఒక మేకను అనిపించి ఇస్సాకుని స్పేర్ చేసిన, సరే వాళ్ళు ఇస్మాయిల్ అంటే ఇస్మాయిల్ని స్పేర్ చేయడానికి ఒక బలి అవసరం ఉంది. ఆ బలి ఏసయ్య కదా, ఆ బలి లేకుంటే అసలు రిలీజే కావడు కదా ఇస్మాయిల్.
వాళ్ళ లెక్క ప్రకారం చూస్తారు. అట్లయినా ఒకడు ఒక యథార్థంగా ఒక ముస్లిం ఖురాన్ చదివితే ఖచ్చితంగా యేసయ్యని నమ్మాల్సిందే. హిందువు అయిన ప్రతి ఒక్కడు ఇంత క్లియర్గా రాసింది. ప్రతి సివిలైజేషన్లో కూడా ఉంటాడు ఇటువంటి రికార్డ్ చేసింది బైబిల్లో. మార్కు ఇది రాసిండు, మార్కు ఎందుకు రాసిందో తెలియదు, ఏదో జరిగింది అని రాసి ఉద్దేశండి. ఇప్పుడు చివరి మాట యేసయ్య చనిపోకముందు కూడా దావీదు అంటాడు అనమాట, నీవు నా ఆత్మను అప్పగించుకుంటున్నాను కీర్తనలు గ్రంథంలో. ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ప్రతి ఒక్కరు రాసింది కానీ ఎక్స్క్లూజివ్గా రాసింది కాబట్టి తప్పకుండా లూకస్ వార్తలో రాసింది. అందరు మిస్ అయిన పాయింట్ అదొకటి తీసుకున్నాం. ఏడవ మాట అందుకే రిఫరెన్స్ లూకస్ వార్త ఉంటుంది, అదొకటే రిఫరెన్స్ ఉంటుంది. తండ్రి నీ నా ఆత్మను నీ అప్పగించుకుంటున్నానని చెప్పి యేసయ్య మరణిస్తుంది. చెప్పకముందు ఆయనకు తెలుసు చనిపోతాడు. సో ఏదో యాక్సిడెంటల్గా జరగలేదు, అన్ని యేసయ్య తెలిసే చేసిన. ఇప్పుడు మనం కూడా యేసయ్య సిలువ యజ్ఞం గురించి మనం మెడిటేట్ చేసినప్పుడు ఇవన్నీ తెలిసినాక మన జీవితంలో కూడా మనం తెలిసే చేస్తున్నాం. అన్ని తెలిసి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం, తెలిసి తప్పని చేసినా మనం అది చేస్తున్నాం. యేసయ్య అంటాడు అట్లా చేయడానికి వీలు లేదు, నేను ఇంత ప్రాక్టికల్గా చేసి చూపించిన కదా, మళ్ళీ చనిపోయినాక తిరిగి లేస్తానన్న లేచినాక మళ్ళీ నీకు అన్ని ఇండికేట్ చేయించిన కదా, ఎవిడెన్స్లన్నీ చూపించిన కదా. ఇప్పుడు నన్ను నమ్మితే మీరు నా కుమారుల్లాగా మీకు అధికారం ఇస్తాను, మీ మీద పాపానికి అధికారం ఉండదు అన్నాక మళ్ళీ మనం పాపం చేయడానికి ఛాన్స్ ఎట్లా తీసుకుంటాం అసలు? తీసుకుంటే సిలువ మీద యేసయ్య చేసిన యజ్ఞాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నట్టే కాదు. ఒకవేళ కరెక్ట్ అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన లోపం నెరవేరుతుంది అన్నమాట. కాబట్టి మనం పాపం చేద్దామంటే శరీరాన్ని ఖచ్చితంగా నలగొట్టేస్తాం. శరీరం నుండి కాదు, మా ఆలోచన నుంచి ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉంటుందో దాన్ని తీసుకునే కెపాసిటీ దేవుని రక్తంలో ఉన్నది కాదు. సంఘాలలో అక్రమాలు జరుగుతున్నాయి మన జీవితాలలో, కొంతమంది డబుల్ స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ సేవకుల నుంచి మొదలు పెట్టుకుంటాం. తెలిసి తెలిసి తప్పే ఇదంతా కాదు. మన కాన్ఫరెన్స్ ఎగ్జాంపుల్ ఇస్తాం, అవును బ్రదర్ ఇట్లా కాకుండా ఉండి ఇట్లా ఉండాల్సిండి అంటాడు, కానీ వాడు ముందుకు రావడం చేయలేదు. దేవుని పక్షాన్ని నిలబడడానికి వీలు కావట్లేదు. ఎందుకైతలేదు? సిలువను సీరియస్గా తీసుకుంటాడు. సిలువ మీద జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ చూడండి, ఎప్పుడో లేవియ కాండంలో అప్పుడు రాసినది ఇక్కడ వేసే సిలువ దగ్గర నెరవేరుతుంది. మళ్ళీ మార్కు రాసాడు కదా, మార్కు ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఏదో యూదుల మత గ్రంథాలను తెలుసుకుంటాడు కాదు, ట్యాక్స్ కలెక్టర్ ఉంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా పనిచేస్తుంటారు. చూసిన అరే అవన్నీ అవుతా ఉంటే ఒకడు పట్టుకుందామని చూస్తే ఒకడు వాడు బట్టలు ఇప్పేసి వాడు పరారా వెళ్ళిపోతాడు అని అది రాసి పెట్టాడు మార్కు. ఏదో ధర్మశాస్త్రం తెలిసి లేవియ కాండం గురించి అంత చదివినాక ఏదో తయారు చేసి రాసింది కాదు. ఒక్క ఎముక ఇరగలేదా, ఒక్క ఎముక ఇరగొడదాం అనుకుంటే ఇరగొట్టే లోపల ఆయన చనిపోయిండు అని తెలుస్తాడు. తెలిసి యేసయ్యను మాత్రం ఇరుగుట్ట కాలు ఇరగొట్ట. ఇంత ప్రాక్టికల్గా మనం ఇవన్నీ చూసినాక యేసయ్య రక్తమే మనల్ని సరి చేస్తున్నది, మన ఆలోచనల్ని సరి చేసే కెపాసిటీ ఉందని మనకు తెలిసినాక, ఈ గొప్ప కార్యాలు దేవుడు చేయగలడని నమ్మినాక మన నమ్మకం ఎందుకు వీక్ అవుతుంది సార్? అందుకే సిలువ దగ్గర పోవాలంట. పోయినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి అని యేసయ్య పెట్టింది. ఆయనకు తెలుసు ముందే, నేను చనిపోయిన తర్వాత ఎంతో కాలం వరకు మనల్ని తిరిగి వచ్చే వరకు ఎంతో మంది నమ్ముతారు, నమ్మినాక ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లు డీవియేట్ అయిపోతామంట. అట్ట కాకుండా ఉండడానికి మీరు ఎప్పుడు అందరూ కూర్చున్న కూడా, అందుకే ఆదిమ సంఘం అంత పవర్ఫుల్, ఎందుకంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళు రొట్టె విరుచుట సహవాసం ఎందు ప్రార్థన ఎందు నిలకడదు. రొట్టె విరవాలంటే ప్రొసీజర్ పెట్టింది, అటనే చేయాలి. ఎవ్రీ టైమ్ యూ మిమ్మల్ని పరీక్షించుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. సో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే ఖచ్చితంగా మన శరీరం మీద పాపానికి అధికారం లేదు అని గుర్తు చేసుకోవాలి తెలిసేటప్పుడు. ఎందుకంటే ఇది యేసయ్య శరీరం కదా, ఇది ఆయన రక్తం కదా, ఇది నేను తీసుకున్నప్పుడు నా లోపల సిస్టంలోకి వెళ్ళిపోతుంది కదా, నేను పవిత్రుణ్ణే కదా అని నమ్మాలి.
అంటే నమ్మనప్పుడే సైతాన్ వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఆలోచన చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒక భయంకరమైన బోధ ఏంటంటే, ఎట్లన్నా బ్రతకని, నీ దేవుడు రక్షించే దేవుడు, కృపగల దేవుడు కాబట్టి నిన్ను రక్షిస్తాడు, ఎట్లయినా నిన్ను పరలోకాన్ని తీసుకోబోతాడు అని. ఏదో శరీరం ఇట్లా ఉన్నది కాబట్టి లోక ప్రకారం ఏదో బతకాలని, యేసయ్య కొరకు రోషంగా బతకాలనే ఆలోచనని డైల్యూడ్ చేసే సిద్ధాంతాలు మన సంఘాలలో ఉన్నాయి. అందుకనే బరి తెగించి తీర్పు మన మీద ఇప్పుడే వస్తలేదు కదా అని ఎట్లా బతకట్లా బతుకుతుంది. శిలువ మీద యేసయ్యని చంపేది వాళ్ళు కాదు, మనమే అని మన మన ఆలోచనలతో మనం యేసయ్యని శిలువ వేస్తుంది. అందుకని వెన్ యూ విజువలైజ్ క్రాస్, యూఆర్ ఇన్ టూ వేస్ యు ఆర్ విజువలైజ్. నువ్వు శిలువ వేస్తుంటావు లేకపోతే శిలువను భరిస్తావు, రెండు ఉన్నాయి. శిలువను భరించేటోడే ధన్యుడు. ఆ యేసయ్య అని శిలువను ఐడెంటిఫై చేసుకునే అంత మెచ్యూరిటీ పౌలుకి వస్తుంది. వచ్చినందుకు పౌలు అంటాడు, శిలువ మీద ఆయన చేసిన వాటికి కొదవయమైన ఉంటే నా లోపల చూడండి అని ఆయన సంఘానికి రాస్తుంది. యేసయ్య లాగానే నేను బతకాలనుకుంటున్నాను. కాబట్టి అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు, ఘనత ఏమొచ్చినా పర్వాలేదు, కానీ అన్నిట్లో నేను యేసయ్యనే ఫాలో అయితే గురి యుద్ధకే పరిగెత్తుకుంటా, నా రక్షణను కాపాడుకుంటా, విశ్వాసాన్ని కాపాడుకుంటా. మనకు శిలువ మీద ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసు కదా, ఇన్ని జరిగినవి అన్ని ఎవిడెన్స్లతో సహా తెలుసు, ఇట్లా నెరవేర్చింది యేసయ్య. ఇవన్నీ తెలిసినాక మనం ఎంతవరకు శిలువను రిలేట్ చేసుకుంటున్నాం, శిలువను భరించాలి మనం. శిలువను చూసినప్పుడు వేరేకి అర్థం కావాలి, అరే సేమ్ యేసులో టైపే బిహేవ్ చేస్తున్నాను అనాలి. దే హ్యావ్ టు ఐడెంటిఫై దట్ వీఆర్ బేరింగ్ ద క్రాస్. అధికారం లేదా యేసయ్యనే అంటాడు, ఇద్దరు దొంగలలో ఒకడు అంటాడు, నీ చేత అయితే నువ్వు రక్షించుకున్నాను రక్షించలేవా, నువ్వు దేవుని కుమారం అయితే నువ్వు పిలిస్తే మీ దేవుడు ఇంత సైన్యాన్ని పంపుతాడు. అధికారం ఉండి యేసయ్య సరెండర్, ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చాల్సింది. మనం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీలో ఉన్నది. కొంతమందికి అధికారము కుటుంబం మీద ఉన్నది, కొంతమందికి ఫ్యామిలీ మీద ఉన్నది, కొంతమందికి ఫైనాన్షియల్గా ఉన్నది, కొంతమంది సొసైటీలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో విషయం మీద కొంత అధికారం ఇచ్చింది దేవుడు. ఆ అధికారాన్ని మనం దేవునికి మహిమ కొరకు వాడగలం. అది నువ్వు చేసే ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లో నీ పొజిషన్ కావచ్చు, సంఘంలో నీ పొజిషన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉన్నది. ఒక స్త్రీని తీసుకుంటే కుటుంబంలో పిల్లలందరి మీద ఆమెకే అధికారం. తండ్రి వాడు ఉంటాడు, నా ఉంటాడు, ఉన్నాడు, పోతుంటాడు, వస్తుంటాడు. పిల్లలని జీవితం మీద తల్లికి ఉన్నంత అధికారం ఎవరుకుంది? ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా కూడా మదర్ హ్యాజ్ ఏ సపరేట్ ప్లేస్. అందుకని యేసయ్య అంటాడు, తల్లి కేర్ తీసుకున్నప్పుడు యేసయ్య కూడా మన రెసిప్రికేట్ చేస్తాడు. కుమారుడు ఐదుగో నీ తల్లి తండ్రి అప్పగిస్తాడు కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. సో మనకు కూడా దేవుడు ఏ పరిధిలో మనల్ని వాడుకుంటున్నా, మనం సంఘంలో కానీ కుటుంబంలో కానీ మన రోల్ని మనము యేసు ప్రభువుకు మహిమకరంగా ఉండేటట్టు ప్లే చేయడమే దేవుని చిత్త ప్రకారం. అట్లా చేసినప్పుడు కొన్నిసార్లు శిలువను భరించాల్సి వస్తుంది, సంతోషంగా భరించాలి. ఎందుకంటే దాంతో జరిగేది మన గొప్పతనం కాదు, దేవునికి మహిమ కలగాలి. కాబట్టి దేవునికి మహిమ కలుగుతుందని తెలిసినప్పుడు మనం మనం తగ్గించుకోగలుగుతాం. అందుకని యేసయ్య శిలువ మీద పోకముందు శిష్యులందరినీ కూర్చోబెట్టినప్పుడు పెద్ద చిన్న మంచి చూడడం ఎవరిని చూడడం, ఇస్కరియోదు సహా మొదలెట్టి అందరు కాళ్ళు కడుగుతారు, అందరినీ క్లీన్ చేసి అప్పుడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకరికొకరు లోబడితేనే కదా అయ్యా, ప్రొసీజర్ లేదు. మరి అందరం ప్రతి ఒక్కరం కాళ్ళు కడుక్కోవాలని రూల్ కాదు, కానీ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఇప్పుడు లేదు, కాంపిటీషన్ ఎంత అయిపోయిందంటే ఇప్పుడు నువ్వు ఒకనొకడు గొప్ప చేసుకోవడానికి ఒకరిని తక్కువ చేసే పరిస్థితికి వచ్చింది సంఘాలు. ఇదంతా సైతాను ఆలోచన విధానం. ఒకరికొకరు సేవ చేసుకోవాలి, మనం కలిసి దేవుని కొరకు బతకాలనే కాన్సెప్ట్ తోటి ఏసైపడితే సంఘాలలో ఇప్పుడు అది 1% కూడా లేకుండా, ఒకరికొకరు ఎంత గొప్ప ప్రూవ్ చేసుకోవడానికి వాడు మొత్తం లోకంలో ఉన్న వాణి ఇన్ఫ్లుయెన్స్ అన్న పెట్టుకుంటా ఉన్నాం. వాడు వేసుకున్న డ్రెస్తో సహా వాళ్ళ మెయింటెనెన్స్ అన్ని ఎవ్రీథింగ్ చర్చ్ హ్యాస్ బికమ్ టోటల్లీ వరల్డ్లీ.
సో క్రైస్ట్ మోడల్ ఏది పెట్టిందో అది చూపించినంత కూడా మనం దాన్ని ఫాలో కాకుండా అయినా నడిపించలే, ఇట్లనే మేనేజ్ చేయొచ్చులే అనే ఒక ఆలోచన విధానాన్ని ఇస్కరియోతు యూదాలో జరిగింది. వాడు కూడా ఏమనుకున్నంటే యేసయ్యను చంపేస్తారు, ఇవన్నీ చేస్తారు ఎంత అనుకుంటాడు. అందుకనే మళ్ళీ వాడు రిటర్న్ పోతాడు, పోయి నాకు ఈ పైసలు వద్దు, నా పైసలు మీ పైసలు మీరు తీసుకోండి, ఆయన అట్టే ఈ లెవెల్ మీరు ఎందుకు టార్చర్ చేస్తున్నారని ఇస్కరియోతు పోవడానికి ప్రయత్నం చేస్తారు. పోతే సమాజ మందిరంలో వాళ్ళ రిజెక్ట్ చేస్తారు. అప్పుడు ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అప్పటికే యేసయ్య ముందు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా వినలేదు కదా, మీకు క్షమాపణ లేదని. అందుకని మనం కంపేర్ చేసుకున్నప్పుడు పేతురు దేవునికి వ్యతిరేకంగా పోయినాక మళ్ళీ ఎట్లా రికన్సైల్ అవుతాడు, యూదా కూడా దేవునికి వ్యతిరేకంగా పోతాడు కానీ రికన్సైల్ కాలేకపోతాడు. ఎందుకంటే యూదా ఇస్కరియోతుకు క్లియర్ వార్నింగ్ ఇస్తాడు, టైం కరెక్ట్ టైంలో నువ్వు దేవుని పక్షానికి రావాలని, దేవుని దిక్కు రాకుండా వ్యతిరేకంగా ఎవడు అప్పగిస్తాడో వాడు పుట్టకపోయి ఉంటే బెటర్ అని అంటాడు యేసయ్య. అంత వార్నింగ్ ఇస్తాడు. అప్పటికైనా వాడు రియలైజ్ కావాలి. అప్పుడు వాడు ఒకవేళ రియలైజ్ అయ్యి ఉంటే దేవుడు శిధ వేయడానికి ఇంకా వేరే స్కీమ్ తోటి ఎదురేమో, కానీ వాడు రియలైజ్ కావాలి. వాడు హీఈస్ బెంట్ అపాన్ డూయింగ్ ఇట్. వాడు మనసులో సైతాన్ని ప్రవేశించి ఉంటాడు. సో మనం కూడా దేవుని పక్షాన పనులు చేసుకుంటూ పోవాలన్నప్పుడు ఈ రొటీన్లో పడి మనం దేవునికి వ్యతిరేకంగా పోతున్నామా, లేదా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? దేర్ మే బి ఎ డిఫికల్ట్ టైం. మనం అంతా బాగానే ఉందాం అంట. అందుకని యేసయ్య కూడా చెప్తాడు అంతకుముందే 24 మత్తయి వార్తలో, నీ పేరు చెప్పి దయ్యాలు వెళ్ళగొట్టలేదా, రోగులను స్వస్థపరచలేదా, ఎంతమంది రక్షణకు దేవలేదా అన్నప్పుడు యేసయ్య అంటాడు నువ్వు ఎవరో నాకు తెలియదా. మన జీవితంలో ఖచ్చితంగా యేసయ్యని ఐడెంటిఫై చేయాలి. ఐదర్ వి షుడ్ బి ద బేరర్ ఆఫ్ ద క్రాస్ ఆర్ వి ఆర్ ద వన్ హూ ఆర్ క్రూసిఫైడ్. సిల్వ మీద రెండే గ్రూప్స్ ఉంటాయి, సిల్వ వేసేటోళ్ళు ఉంటారు, లేకుంటే సిల్వను భరించేటోళ్ళు ఉంటారు. సో మనం సిల్వను భరించే అనుభవంలోకి రావాలి. అట్లా రావడానికి మన మనసులన్నీ యేసయ్య సిల్వ మీద కేంద్రీకరించినప్పుడు ప్రతి ఒక్కటి సరైపోతాయి. మనకు చేతగాని పనులన్నీ ఎక్స్ట్రాడినరీ పనులు చేయగలం. అందుకని అన్నాడు నా కుమారులు అయ్యడానికి నీకు అధికారం ఇచ్చిన అని అంటే. అందుకని వీఆర్ నెవర్ ఫెయిల్ వెన్ వి క్లింగ్ ఆన్ టు ద క్రాస్. దేవుని పక్షాన నిలబడ్డవాడికి అపజయం అనేది లేదు. వాడి ప్రాణం పోతే కూడా వాడు హతసాక్షులు అనుకుంది లెక్క రాసుకుని వాడిని ఇంకా గ్లోరిఫై చేస్తాడు దేవుడు. కానీ దేవుని పక్షాన్ని నిలబడ్డోడే జయించగలిగినవాడు. అందుకని అంతం వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షింపబడు. మధ్యలో అట్టి డీలా పోయి మళ్ళా లోకంతో కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వచ్చి యేసయ్య ఎట్లయినా నన్ను రక్షించినావు కదా, మళ్ళీ కరుణ గల దేవుని కదా అని బుద్ధిపూర్వకంగా తప్పెంబడి తప్పు చేసుకుంటూ పోయి ఆఖరికి మళ్ళీ ఇదే చెప్తున్నాను. శాస్త్రుల పరిశీలన కూడా అవే ఫాలో అవుతూ ఉంటారు. కానీ అసలు విషయం వచ్చే వరకే దేవునికి వ్యతిరేకంగా పడుతుంటాం. మనం కూడా రక్షణ విషయము, సంఘము విషయం వచ్చినప్పుడు, సువార్త విషయం వచ్చినప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనము వాట్ టైప్ ఆఫ్ డిసిషన్స్ వీఆర్ మేకింగ్, ఎప్పుడు దేవునితో సమాధాన పడాలి పేతురులాగా అంటే అప్పుడు పడాలి. కరెక్ట్, యేసయ్య ముఖం చూస్తాడు పేతురు పశ్చాత్తాప పడి విలపించాను అన్నారు. అక్కడ కూడా నెరవేరింది రాసింది పాటర్స్ ఫీల్డ్ ఉంటుంది. ఇస్కరియోత్ యూదా గురించి కూడా ఎవరు అనుకోరు, ఇస్కరియోత్ కూడా తెలియదు అసలు ఏమవుతుంది. వాడు చనిపోయాక వాడిని శవం ఎడబెడతారో తెలియదు, కానీ బైబిల్ లేఖనాల ప్రకారమే ఒకడు కుమ్మరు అని కులం ఉంటాడు కొని అక్కడ పెడతారు. లేఖనాలు అంత పర్ఫెక్ట్గా నెరవేరు. కాబట్టి మనకు యేసయ్య బైబిల్ రాసినది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనందరినీ తప్పకుండా యేసయ్య అంటున్నాడు నిత్య రాజ్యంలో కనుక మీ కొరకు గృహాలు ఏర్పరచుకుంటున్నాను, మీ మహిమను తగ్గట్టు మిమ్మల్ని అక్కడ నేను ట్రీట్ చేస్తాను, నాతో సమాన వారసులుగా ఉంటాడు. దేవదూతలనే పరీక్షించి వాళ్ళకు ఉన్న డిస్ప్యూట్స్ తీర్చే అంత లెవెల్కు తీసుకుపోతాను. నిత్య రాజ్యంలో ఉన్నప్పుడు సహవాసి అన్నట్టు, అందుకే వధువు అనే ఒక పొజిషన్ ఇచ్చింది. కుటుంబంలో భార్య భర్తలకు ఉన్నప్పుడు భర్తకు భార్యకున్నంత
ఆ ఇంటిమసీ గుర్తుపెట్టుకోవాలనే పెట్టింది వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని. ఇటువంటి దేవుడు మనకున్నాడు, ఇటువంటి రక్షణ మనకున్నది, ఇటువంటి యాక్టివిటీ శిలువ మీద జరిగింది. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఆన్ ద క్రాస్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్. ఇంతకంటే ముఖ్యమైనది ప్రపంచంలో లేదని నమ్మినప్పుడే మనం శిలువ మీద జరిగిన దేవుని రక్త ప్రోక్షణకున్న ప్రభావం మన జీవితం మీద 100% అప్పుడు భయపడేటోడు ఉండడు, డబ్బు ఏడిపోతుంది. దేవుని కొరకు ఒక రూపాయి ఇద్దామంటే బయటికి రాలేకపోతుంది. దేవుని కోసం ఒకటి సత్యమైనది మాట్లాడమంటే మాట్లాడుకుని న్యూట్రల్ మాట్లాడుతుంది, అంతా వెనుకకి పోతుంది. ఎక్కడ దేవుని పక్షాన ఉండాలంటే అక్కడ దేవునికి దూరం. చిన్న చిన్న ఫంక్షన్లు చేయాలంటే లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నాను, దేవుని కొరకు అనే వరకే వాడు మొత్తం లెక్క పెట్టి లాస్ట్ పొందిస్తున్నాను. ప్రథమ ఫలం ఇవ్వాలని దేవుడు అంటే వీడు లాస్ట్కి ఇస్తాడు అనమాట, అన్ని అయిపోయినాక మిగిలి అట్లా తయారైపోయింది. మన యాటిట్యూడ్ అంతా ఎందుకు మారిపోతుందంటే యూఆర్ నాట్ టేకింగ్ క్రైస్ట్ సీరియస్లీ. అందుకే ఆయన రక్తాన్ని తృణీకరించడం కంటే పెద్ద పాపం ఇంకేది లేదు. అందుకే వ్యభిచారం చేసినాడు నరహంతకులు అందరినీ క్షమిస్తాడు, కానీ నా రక్తాన్ని తృణీకరించినాడు నరక పాత్రుడు అనేసి అందుకనే అన్నమాట. ఇప్పుడు హిందువులు అందరూ క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, మంచి బతికితే చాలు కదా, వాళ్ళని నరకం చేస్తాడు మీ దేవుడు, అంబేద్కర్ మంచోడు కదా, గాంధీ మహాత్ముడు మంచోడు కదా, వాళ్ళని నరకం చేస్తాడు అంటారు, మీ దేవుడు ఏం దేవుడు అని సోషల్ యాంగిల్లో పట్టుకొస్తుంది. ప్రపంచంలో ఎవడన్నా కానీ ఎంత రాజులు చక్రవర్తుల నుంచి మొదలు పెట్టుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా సిలువ రక్తాన్ని తృణీకరిస్తే వాడు నరక పాత్రుడే. దట్ ఈస్ ద డిసిషన్ ఆల్రెడీ టేకన్. అందుకని ఏసైని అంత చులకనగా తీసుకోవద్దు. సిలువ మీద జరిగిన యజ్ఞము మనం 1% కూడా దాని నుంచి డీవియేట్ కావాలి. అప్పుడు మన జీవితం మార్పు ఉంటుంది, మన ద వే వి లుక్ ఎట్ అవర్ యాక్టివిటీస్ వాటి లోపల వచ్చేస్తాం. అందుకే ఆదిమ సంఘంలో ఎన్ని శ్రమలు పెట్టినా కూడా సంఘం ఇంకా విస్తరిస్తా ఉంది అంటాం. ఇప్పుడు మనకు అన్ని ఉన్నాయి కానీ సంఘాలు విస్తరిస్తాడు, ఎందుకంటే అవర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సీరియస్నెస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అక్కడ మనం ఈజీ తీసుకుంటాం, లైట్ తీసుకుంటున్నాం, అక్కడనే దెబ్బపడుతుంది. అక్కడ సైతాన్ వ్యవస్థలు వచ్చేసి మనల్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తుందంటే దేవుని మహిమలోకి మనం పోవడం మనకి ఇష్టం. కాబట్టి డిఫీట్ చేయాలంటే మనం సైతాన్ని క్రాస్ దగ్గరకు రావాల్సింది, మెడిటేట్ చేస్తూనే ఉండాలి దగ్గర. అందుకే ప్రతి ఆదివారం వాడు ఎంత పెద్ద సేవకుడు కానీ ఎన్ని ఆత్మలు రక్షించిన వాడికి ఎంత భూమి ఉంది, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, రొట్టె వేసినప్పుడు వచ్చినప్పుడు కూసినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ లెవెల్లో ఉన్నా కూడా ఈ రక్తం లేకుంటే నాకు కాదు. అందుకే వెన్ వి వెన్ దేవుడు పెట్టిన ఒకటే ఒక ఆచారం ఏంటంటే మీ అందరు కూడినప్పుడు తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి, పరీక్షించుకొని చేయండి. మళ్ళీ మనం అందరం కలిసి పరలోకంలో రేపు తీసుకునేదాకా నేను వెయిట్ చేస్తుంటాను. కాబట్టి లెట్ అస్ టేక్ సీరియస్, ఎక్స్ట్రీమ్లీ సీరియస్ అబౌట్ ద వే వీ థింక్ అబౌట్ క్రాస్. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలిగింది. పాస్టర్ గారు థ్యాంక్.